ఓబోటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను శ్రీఫణి. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం యాటిట్యూడ్ గురించి. నాకు చాలా ఇష్టమైన యాటిట్యూడ్ గురించి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. యాటిట్యూడ్ అంటే నీ ఆలోచన విధానం. మన ఆలోచన విధానమే మనం ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో యాటిట్యూడ్ అనగానే ఆ అబ్బాయికి యాటిట్యూడ్ చాలా ఎక్కువ అనో, లేకపోతే ఫలానా హీరోయిన్కి యాటిట్యూడ్ చాలా ఎక్కువ అనో వింటూ ఉన్నాం. అంటే యాటిట్యూడ్ అనే వర్డ్ని మనం నెగిటివ్గానో లేకపోతే రాంగ్గానో ప్రజెంట్ చేస్తున్నాం. కానీ యాటిట్యూడ్ అంటే అది కాదు. యాటిట్యూడ్ అంటే ఏంటంటే మన ఆలోచన విధానం. మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే మన ఆలోచన విధానమే కారణం. మనం ఈరోజు చేస్తున్న పనుల నుంచి ఏమన్నా తప్పులు చేస్తే రేపొద్దున మళ్ళీ వాటిని చేయకుండా ఈరోజు కన్నా రేపొద్దున మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యామంటే, అంటే మన ఆలోచన విధానంలో కానీ లేకపోతే మనం చేసే పనుల్లో కానీ మనం మాట్లాడే మాటల్లో కానీ ఏదైనా సరే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించిందంటే దానినే యాటిట్యూడ్, అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడమే మన యాటిట్యూడ్ని మనం సరిచేసుకోవడం. నువ్వు జీవితంలో ఎదగాలన్నా లేకపోతే అక్కడే ఆగిపోవాలన్నా కారణం నీ యాటిట్యూడే అవుతుంది. ప్రతి మనిషికి కూడా అతని యాటిట్యూడే ప్రైస్ ట్యాగ్లా చెప్పవచ్చు. అంటే మనం ఒక షాపింగ్కి వెళ్ళాం, అక్కడ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, దాన్ని బట్టి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం కూడా మనం మాట్లాడే మాట కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి, మన ఆలోచన విధానం కానివ్వండి, వీటికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. అంటే మనం ఒక డైమండ్ అనుకున్నాం, మనల్ని మనం ఒక వజ్రం అనుకున్నాం. ఆ వజ్రం అంటే ఎలా ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే మనల్ని మనం ఒక వజ్రంగా అనుకుంటే కనుక మనం చేసే పనులు మన ఆలోచన విధానం అలా ఉంటే మనకి వజ్రంలాగే దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. మనకి మనమే మనం గులకరాళ్ళు అనేసుకున్నాం, దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. దేని వాల్యూ దాందే, కానీ మనం ఎలా ఉన్నాము అనే దాన్ని బట్టి, మన ప్రజెంటేషన్ ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టే మన యాటిట్యూడ్ డిసైడ్ అవుతుంది. ఎదుటి మనిషి మనల్ని ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన ఆలోచన విధానం ద్వారానే తెలుస్తుంది. అడవిలో ఏ జంతువు పెద్దది అంటే ఏనుగు అని చెప్తాం, ఏ జంతువు ఎత్తైంది అంటే జిరాఫీ అని చెప్తాం, ఏ జంతువు వేగవంతమైంది అంటే చిరుత, ఏ జంతువు తెలివైంది అంటే నక్క. కానీ ఈ లక్షణాలు ఏవీ సింహంలో లేవు, కానీ అడవికి రాజు అని పిలుస్తాం. సింహాన్ని యాటిట్యూడ్కి ఎగ్జాంపుల్గా చెప్తాం, ఎందుకంటే సింహంలో ధైర్యం ఉంది, సాహసం ఉంది, అది గంభీరంగా ఉంటుంది, గర్జిస్తుందే కానీ భయంతో అరవదు. అందుకే మన సినిమాల్లో కూడా హీరో వస్తుంటే సింహాన్ని చూపిస్తూ ఉంటారు, అంటే ఎగ్జాంపుల్గా సింహాన్ని చూపిస్తూ ఉంటారు. కొన్ని డైలాగ్స్ కూడా ఉంటాయి, సింహం సింగిల్గా వస్తుందని, లేకపోతే సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగిలిందంతా సేమ్ టు సేమ్ అనే డైలాగ్స్ కూడా చూస్తూ ఉంటాం. యాటిట్యూడ్కి ఎగ్జాంపుల్గా సింహాన్ని ఎందుకు చూపిస్తారు అంటే దానిలో ఉన్న ధైర్యం, సాహసం, అది వేటాడడానికి ముందుకు వస్తుంది తప్పితే భయంతో ఎప్పుడు వెనక్కి పారిపోదు. దాని నడకలో రాజసం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, అది సవాల్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. వేరే జంతువు వేటాడింది సింహం తినదు, దాని వేట అదే సాగిస్తుంది. ఇవన్నీ సింహంలో ఉన్నాయి కాబట్టే మనం యాటిట్యూడ్కి ఎగ్జాంపుల్గా సింహాన్ని చెప్తూ ఉంటాం. మరి మనం సింహాన్ని చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనం ఐశ్వర్యవంతులుగా పుట్టనవసరం లేదు, తెలివైన వాళ్ళలాగానో లేకపోతే మేధావుల్లాగానో పుట్టనవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ధైర్యం, సాహసం, సాధించగలను అనే పట్టుదల. ఓటమి ఎదురైనా సరే మళ్ళా ప్రయత్నించి మనం గెలుపు వచ్చే వరకు కూడా, అంటే మనం అనుకున్న విషయాన్ని సాధించే వరకు కూడా పట్టు వదలకుండా మనం ధైర్యంగా వెళ్ళడమే సింహాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఆలోచనలో భావదారిద్ర్యం ఉంచుకోకండి. ఆలోచన విధానం ఎప్పుడు కూడా గొప్పగానే ఉంచుకుంటే ఆటోమేటిక్గా మన ఆలోచనలే మనల్ని నిలబడతాయి. మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది రేపొద్దున్న మనం దాన్నే సాధించగలుగుతాం. అంటే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాం, నేను రేపు ఇది చెయ్యాలి 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 అంటే ష్యూర్గా దాన్ని చేయగలుగుతాం. కానీ మనం చేయలేము, మనకి మనమే ఎప్పుడు నెగిటివ్ సజెషన్స్ తీసుకుంటూ ఉంటే కనుక మనం ఆ పని చేయలేం. కాబట్టి మనమేంటి అనేది మనమే డిసైడ్ అవ్వాలి, మనం ఏం సాధించాలి అనేది మనమే అనుకోవాలి, మన భుజం మనమే
తట్టుకోవాలి. ఈ యాటిట్యూడ్కి సంబంధించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒక తండ్రి, అతనికి ఇద్దరు కుమారులు, అతనికి ఒక భార్య. అయితే ఆ తండ్రి తాగుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా తాగుతూ ఉంటూ బాధ్యతల్ని పట్టించుకోకుండా, ఇంటిని పట్టించుకోకుండా భార్యను కొడుతూ తిడుతూ పిల్లల్ని హింసిస్తూ అలా ఉండేవాడు. కానీ పాపం ఆ భార్య మాత్రం ఆ సంసార బాధ్యతను అంతా మోస్తూ తనే వెళ్ళి ఏవో చిన్న చిన్న పనులు చేసుకొచ్చి ఆ డబ్బులు తెచ్చి పిల్లల్ని చదివించుకుంటూ ఆ పిల్లలకి భోజనం పెట్టుకుంటూ భర్త ఎంత హింసిస్తున్నా కూడా ఆవిడ సహిస్తూ ఆమె పిల్లలకు చెప్తూ ఉండేది, నాన్న మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా చదువుకొని మీరు సెటిల్ అయితేనే మన ఫ్యామిలీ పరిస్థితి మారుతుంది, మన కుటుంబం ఇలా ఉండొద్దు, మనం ఇంకా చాలా బాగా ఉండాలి అని పిల్లలకు చెప్తూ ఉండేది. పిల్లలు చిన్నప్పుడు కూడా ఓకే అమ్మా అంటూ వింటూ ఉండేవారు. అయితే ఇలా పోను పోను వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక అతను ఆ పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి, పెద్ద కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి అతను తాగుతూ ఉన్నాడు, పెద్ద కొడుకు తాగుతూ ఉన్నాడు. అప్పుడు ఒక అతను వచ్చి అడుగుతాడు, అదేంటి నువ్వు ఎందుకు ఇలా తాగుబోతుగా మారావు అని. అంటే అతను చెప్తాడు, మా నాన్న చిన్నప్పటి నుంచి తాగుతూ ఉండేవాడు, మా అమ్మని నన్ను కొడుతూ ఉండేవాడు, నన్ను మా తమ్ముడిని మా అమ్మని ఎప్పుడు హింసిస్తూ ఉండేవాడు. నేను అవన్నీ చూసి 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 నాకు కూడా ఇలా అలవాటు అయిపోయింది. నేను ఆ కష్టాల నుంచి బయటకు రావాలంటే నాకు తాగుడే మార్గం అనిపించింది, అందుకే నేను తాగుడిని అలవాటు చేసేసుకున్నాను. నేను ఆ టెన్షన్స్ని తట్టుకోవాలంటే నాకు ఆ తాగుడు అలవాటు అయిపోయింది అని చెప్పి చెప్తాడు. ఈలోపు పక్కకు తిరిగి చూస్తే అతని తమ్ముడు ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా సెలెక్ట్ అయి ఉంటాడు. అతను బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడు బాబు నువ్వేంటి, మరి అదే కుటుంబంలో ఉన్నావు కదా, నువ్వెందుకు ఇంత చక్కగా ఇలా సెలెక్ట్ అయ్యి జాబ్ చేసుకుంటున్నావు, మంచి జాబ్ చేసుకుంటున్నావు అంటే, అవునండి నేను మా నాన్నని చూసి ఎలా ఉండకూడదో తెలుసుకున్నాను. మా అమ్మ చిన్నప్పటి నుండి చెప్తూ ఉండేది, నాన్నని చూసి తాగకూడదు, అలా ఉండకూడదు, మన ఫ్యామిలీ మారాలి అంటే నువ్వు కష్టపడి చదువుకోవాలి మీరు అని చెప్తూ ఉండేది. నేను మా అమ్మ చెప్పిన మాట వింటూ ఎన్ని కష్టాలున్నా సరే నేను అవేమీ తీసుకోకుండా నేను చదువుకోవాలి, నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, నా తల్లిదండ్రులని మా అన్నయ్యని బాగా చూసుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని. కాబట్టి నేను ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా సరే నేను వాటిని అనుకూలంగా మార్చుకుంటూ నన్ను నేను పుష్ చేసుకుంటూ నన్ను నేను నడిపించుకుంటూ నేను ఈరోజు ఈ స్థితికి చేరుకున్నాను అని. అంటే కొంతమంది చూస్తే ఎలా బ్రతకాలో నేర్చుకోవచ్చు, కొంతమందిని చూస్తే ఎలా బ్రతకకూడదో నేర్చుకోవచ్చు. ఇద్దరు పరిస్థితులు ఒకటే, కానీ అతను ఆ పరిస్థితుల నుంచి తాగుబోతుగా మారాడు. సేమ్ అదే పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళ తమ్ముడు ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యి మంచి వాల్యూ ఉన్న లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. అదే ఆలోచన విధానం. మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేసే పనులు కూడా అంతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను చదివిన చిన్న స్టోరీ ఏంటంటే, ఎగ్జాంపుల్గా చెప్తాను ఒకటి ఏంటంటే, రతన్ టాటా గారు ఒక మీటింగ్కి వెళ్ళారట. మీటింగ్ గెట్ టుగెదర్ లాగా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయితే అక్కడికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు అందులో ఒక పెద్ద ఆయన అడిగారట, సార్ మీరు ఎప్పుడు BMW కొంటారు అని. అనగానే రతన్ టాటా గారు రెండు ఆలోచన లేకుండా, BMW కొనాలంటే ఒక 2-3 ఇయర్స్ అవుతుందేమో అన్నారట. అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, ఇదేంటి అని. వెంటనే పెద్ద ఆయన అడిగాడట, అదేంటి సార్ మీరు BMW కొనాలంటే 2-3 సంవత్సరాలు ఎందుకు అని. వెంటనే ఆయన అన్నారట, అవును కదా, అది కూడా పెద్ద కంపెనీయే కదా, దాన్ని కొనాలంటే 1-3 ఇయర్స్ పడుతుందేమో కదా అని. వెంటనే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా ఆయన వంక చూశారట. ఎందుకంటే ఆ పెద్ద ఆయన అడిగింది BMW కార్ ఎప్పుడు కొంటారు అని, కానీ రతన్ టాటా గారు ఆలోచించింది కంపెనీ ఎప్పుడు కొందాము అని. అంటే ఆలోచన విధానంలో ఉన్నతమైన ఆలోచనలు అంటే యాటిట్యూడ్కి దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇది ఈరోజు టాపిక్. మళ్ళా ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బీ హ్యాపీ, హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.